పద్నాలుగండి. ఈరోజు 19 మే. క్రైస్తవ సహవాసం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అని చూసుకున్నాం. 1 యోహాను 1:7లో, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారందుము. సహవాసం యొక్క ఇహలోకపరమైన అర్థం ఏమంటే, స్నేహపూర్వకమైన వ్యక్తులతో సాంగత్యము, సాహచర్యము, సోదర సంబంధమైన వ్యక్తుల యొక్క సాధారణ ఆసక్తి, స్నేహపూర్వక సాన్నిహిత్యము. అంటే సేమ్ అలవాట్లు ఉండాలి, సేమ్ థాట్స్ ఉండాలి. అటువంటి వాళ్ళు కలిసి తిరగడమే సహవాసం. క్రైస్తవ సహవాసము లౌకిక సహవాసం కంటే చాలా లోతైంది, మధురమైంది. బైబిల్ సహవాసం అంటే ఆధ్యాత్మిక సహవాసం, ఉమ్మడి భాగస్వామం, ఉమ్మడి పంపకం, పరస్పర భాగస్థులం. అందరూ ఒకే తండ్రి నుండి జన్మించారు కాబట్టి అందరూ ఒకటే, ఒకే కుటుంబం, ఒకే విలువ పెట్టి కొనబడ్డారు. ఒకే శరీరంలోని అవయవాలు, అదే ఆత్మ ద్వారా బోధించబడ్డారు, అదే దారిలో నడుస్తున్నారు, ఒకే యజమాన్ని సేవిస్తూ ఉన్నారు, అదే వారసత్వం యొక్క వారసులు. అంటే మనమందరము ఒకే ఫ్యామిలీ అని ఎందుకు అంటామంటే, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. మనకు ఒకే దేవుడు, ఒకే రక్తంతో కొనబడ్డ వాళ్ళము, ఒకే విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం. సంఘం అనే శరీరంలో మనము అవయవములము. అందుకనే మనము తెలుసుకోవాలి ఆ సంగతి. పైన పేర్కొన్న వచనాల్లో మనం చూస్తున్నట్టుగా సహవాసం అనేది షరతులతో కూడుకున్నది, ఇంకా వెలుగులో నడవడం వంటిది. పాపము సహవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పశ్చాత్తాపము మరియు ఒప్పుకోలు ద్వారా తిరిగి దేవునితో విచ్ఛిన్నమైన సహవాసము పునరుద్ధరించుకోవచ్చు. వెలుగులో నడవడము అంటే దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ నడవడం, ప్రతిరోజు ఆయన అడుగుజాడలను అనుసరించడము. తద్వారా మనం పాపం చేయకుండా ఉండగలం. క్రీస్తుకు మరియు ఆయన కుటుంబానికి కలిగి ఉన్న సన్నిహిత కుటుంబ సంబంధంపై సహవాసం ఆధారపడి ఉంటుంది. అంటే మనం దేవునితో సహవాసం చేయాలంటే ఆయనతో సమ్మతించాలి. ప్రతిదానికి ఆమోసు 3:3లో రాయబడి ఉంది, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా, ససేమ్రా నడవలేరు. వారు తప్పనిసరిగా అంగీకరించాల్సినది మొదటిది సమావేశ స్థలం, ఇది సిలువ వద్ద ఉంది. రెండవది వెళ్ళవలసిన దిశ, మనందరం కూడా పరలోకం వైపుకి వెళ్ళాలి. లక్ష్యము క్రీస్తుతో పరిశుద్ధత, ఇది సిలువ వద్ద ఉంది. నాలుగవది గమనం లేదా వేగం, ఎంత తొందరగా మనం దేవుని దగ్గరికి నడవాలి అనే ఆలోచన. ఇవన్నీ కామన్గా ఉండాలి. మనందరం అనుసరించాల్సిన ఇవన్నీ కూడా దేవునిచే నిశ్చయింపబడినవి. మనకు సహవాసం ఉంది, ఎందుకంటే మన స్థితి శత్రు స్థాయి నుండి పరలోకం యొక్క తోటి పౌరునిగా మారింది. మనం ఇప్పుడు రక్షణ పొందిన మనమందరం కూడా దేవుని రాజ్య వారసులం. మనకు తండ్రి మరియు కుమారునితో సహవాసం ఉంది, ఎందుకంటే మనం దేవుని కుటుంబంలోనికి జన్మించాం. ఇప్పుడు కుటుంబంలో నిజమైన సభ్యులుగా మనకు హృదయపూర్వకమైన సహవాసం ఉంది. క్రైస్తవులు ఇతర విశ్వాసులతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అనుభవాల్ని మరియు సాక్ష్యాలను పంచుకోవడానికి వారు కలిసి వస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి సహవాసం తీయగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సహవాసము, క్రైస్తవ సహవాసం యొక్క ప్రాధాన్యత నేర్చుకున్నాం తండ్రి. ఆ విధంగా మాకు కూడా ఇతర విశ్వాసులతో సహవాసం చేయడానికి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.